ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనకి వైసీపీ నాయకులు ఎవరిని ఏదైనా అనొచ్చు. పోలీస్ అధికారుల దగ్గర నుంచి గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి విపక్షాల సభ్యుల్ని కానీ జన సైనికుల్ని కానీ వారికి ఎదురు తిరిగిన ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో కొట్టచ్చు, తిట్టచ్చు, దాడులు చేయొచ్చు. వెంకయ్యనాయుడు అనే జన సైనికుడు ప్రకాశం జిల్లాలో రోడ్లు ఎందుకు వేయమంటే ఆ అబ్బాయి మీద మానసికంగా దాడి చేసి అందరూ వదిలేస్తే ఊరేసుకుని చచ్చిపోయాడు అబ్బాయి, ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రాడు. అలాగే మనం ఎవరినైనా సరే వైసీపీ వాళ్ళు మాకేంటి అన్యాయం అని ప్రశ్నిస్తే మటుకు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అసలు ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున, ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి అమ్మా మీకు భాష బాగుందామా, ఈ వైసీపీ నాయకుల భాష బాగుందామా, మీరు టీవీలో కూర్చొని వినడానికి బాగుందామా, మీకు సంస్కారం లేకుండా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఏదైనా మాట్లాడితే నా మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను చాలా లోపల చాలా గట్టి మనిషిని, అది వాళ్ళు తెలుసుకోవాలని ఎక్కువ మాట్లాడను. నేను పోయినసారి కూడా ఒకటే చెప్పాను, మీరు ఏ స్థాయి గొడవ పెట్టుకుంటారు జనసేనతో చెప్పండి, మేము దానికి సిద్ధం. మీరు పాలసీ పరంగా మాట్లాడతాను అంటే మేము మొదటి ప్రాధాన్యత దానికి ఇస్తాం. కాదు మేము అడ్డంగా రోడ్ల మీదకి వచ్చి మేము మీ మీద దాడులు చేస్తామంటే మేము కూడా తక్కువ వాళ్ళం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర గుండా బలం ఉంది, అధికార యంత్రాంగ బలం ఉంది, డబ్బు బలం ఉంది, మదవెక్కి కొట్టుకుంటున్నారు మీరు. మా దగ్గర టంగుటూరి ప్రకాశం కేసరి గారి గుండె బలం ఉంటుంది. ఒక్కొక్క జన సైనికుడు ఒక ఆడపడుచు వీర మహిళకు మర్చిపోకుండా. ఈరోజున మొన్న మీరు చూస్తూ ఉన్నారు, ఇది నా సరదా షో కాదు, ఇది ఒక రియాలిటీ షో కాదు. ఇది ఇంత కష్టం ఉంది మనకు అన్నం పెట్టే రైతు 90% ఈ దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 80-90% పైగా భూమంతా దున్నేది కౌలు రైతులు. ఇది అందరికీ తెలిసిన విషయం. భూ యజమాని ఎందుకు ఇస్తాడు వాళ్ళకి గుర్తింపు పత్రం? అందుకని ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు గ్రామ సభలు పెట్టుకొని, లేదంటే కొంచెం పెద్దవాళ్ళ సహకారంతో. అందుకు గుర్తింపు పత్రాలు ఉండవు వీటికి. మేము అందరం మీరు చూస్తూ ఉన్నాం, మేము లేని సమస్యను ఎక్కడి నుంచి చూపించగలం? ఏదైనా మాట్లాడితే ఈయన దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉంటాను నన్ను. 2003లో ఈరోజు రాజకీయాలు సరదాగా నేను రాలా. 2003లో మా నాన్నగారు బతికున్నప్పుడు, ఆ రోజున మా అమ్మగారికి మా నాన్నగారు బతికున్నడానికి ఒకటే మా చెప్పి, నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికంటే ఇది అద్భుతాలు చేస్తానని కాదు, కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తకపోతే మనుషులు పెట్టురేగిపోతారు. అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే ఎలా ఊరుకుంటాం? అరే టంగుటూరి ప్రకాశం నేల ఇది, పొట్టి శ్రీరాముల నేల ఇది, ఇలాంటి నేలలో కూర్చొని మనం ఎందుకు భయపడతాం? నాకు నిజంగా ప్రజాస్వామ్య విలువలు ఎవరో 10 మంది డబ్బు మదం ఎక్కి ఓట్లు కొనేసుకుంటే ప్రజలు మా బానిసలు అనుకునే ఎమ్మెల్యేలు కొంతమంది, వీళ్ళెక్కి మనల్ని తొక్కుతా ఏదైనా హక్కుగా మనం అడుగుతాం, మాకు న్యాయం జరగట్లేదు అని అడిగితే వాళ్ళని బెదిరింపులు, నీకు ఓటు ఇచ్చాం కదా 2000-3000 ఇచ్చాం కదా పో అని చెప్పేసి చేసే ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో యువత, ఇంతమంది యువత ఉన్నారు ఎందుకు ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోతారు మీరు ఆలోచించారా ఎప్పుడన్నా?